ట్రైలర్ చూశారు, నేను మ్యాక్సిమం ఏదైతే చేయొచ్చో ఈ కథకి ఎంత బెస్ట్ ఇవ్వచ్చో అది ఇవ్వడానికి ట్రై చేశాను. దొరసాని అంటే నా మీద నన్ను చూస్తే ఒక దొరసాని కైండ్ ఆఫ్ ఫిలిం నేను చేశాను కాబట్టి అలా కనబడుతూ ఉంటుంది. బట్ ఇక్కడ నాకు ఇంకొక వేరే రకమైన స్కోప్ దొరికింది, అది ఛాలెంజింగ్గా తీసుకొని చేయడానికి మ్యాక్సిమం ట్రై చేశాను. ఇది ఫుల్ ఫ్లెజ్డ్, ఇంకా వేరే అంటే హీరో హీరోయిన్ ఈ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ కాకుండా ఒక పెద్ద డ్రామాలో ఏం జరిగింది అనేది కథగా ఉంటుంది. ఇప్పుడు కంటెంట్ బెస్ట్గా ఉంటే ఏ సినిమా అయినా కూడా ఒక ఒక స్టేట్ కాదు ఇండియా లెవెల్లో వెళుతూ ఉంది. దీనికి ఆ అర్హత ఉందని ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఆ కంటెంట్ అంతా స్ట్రెంగ్త్గా ఉంటుంది. ఒక కామన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఓ క్రైమ్ వరల్డ్లో పడి ఎలా సర్వైవ్ అయ్యాడనేది ఒక లైన్గా చెప్పుకుంటే కనుక ఆ వరల్డ్లో ఒక మణిపాల్ భూషే ఎక్కడో పల్లెటూరు నుంచి హీరో అవుదామని వచ్చి ఆయన ఈ రాజసుందరం అనే అసిస్టెంట్ డైరెక్టర్ని ఎలా ఎఫెక్ట్ చేశాడు. కాక అని మన సలీం ఫేక్ గారు, ఆయన ఒక కో డైరెక్టర్గా వర్క్ చేశాడు. మీకు జనరల్గా ఆయనను చూస్తే వేరే లాంటి కనబడుతుంటుంది, కానీ ఈ సినిమాలో ఆయన కొత్తగా చూస్తాం, అంత స్క్రీన్ స్పేస్ ఉంది. కృష్ణుడు గారు మనం చాలా సినిమాలు ఆయన చూసి ఉంటాం, కానీ ఈ షేడ్ వేరుగా ఈ కథలో వేరే షేడ్స్లో ఉంటారు. వీళ్ళందరితో పాటుగా వీళ్ళందరినీ ఎలా ఆడుకున్నాడనేది దిల్షుఖ్నగర్ దివాకర్గా వీళ్ళందరినీ ఎలాంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్ళి ఎలా నెట్టేశాడు అనేది ఆయన చెలరేగిపోయారు తెర మీద. హర్షవర్ధన్ గారు నీ ఈ సినిమాలో వేరుగా చూస్తారు, ఈ సినిమా నుండి వేరుగా చూస్తారు. బాలకృష్ణ ఇప్పుడు కొత్తగా ఈ సినిమాలోనే ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఈ ప్రొటగనిస్ట్కి ఇంకొక ఆస్పెక్ట్స్లో తను ట్రబుల్ చేసే క్యారెక్టర్ అది కూడా చాలా పర్ఫెక్ట్గా చేశాడు. సో సూర్య అండ్ మీనాక్షి, సో వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు ఎంత వరకైతే ఎఫర్ట్ పెట్టగలుగుతారో అంత పెట్టి మ్యాక్సిమం ఆ క్యారెక్టర్లోకి ఇన్ అయి చేయడానికి ప్రయత్నం చేశారు. సో నేనేం ప్రామిస్ చేయగలుగుతానంటే ఇది బెస్ట్ ఫిలింగా ఉంటుంది. అంటే ఒక థియేటర్కి ప్రేక్షకుడు వచ్చి ఏదైతే కోరుకుంటాడో, ఏం కావాలో, ఏం ఆశించి వస్తాడో ఆ ఆనందం 2 గంటల 4 నిమిషాలు ఒక ఫ్రేమ్ కూడా మీకు వేస్ట్ కాకుండా ఆ 2 గంటల 4 నిమిషాలు అంత ప్యాక్డ్గా ఒక 40 నిమిషాలు కడుపు పట్టుకొని నవ్వుకుని ఇలాంటి సీక్వెన్సెస్ ఉంటాయి ఈ సినిమాలో, అది నేను గ్యారంటీ ఇస్తున్నాను. సో మీ ద్వారానే ఈ సినిమా ముందుకు వెళ్ళాలి. మీరిచ్చే సపోర్ట్ ద్వారానే ఈరోజు ఆడియన్స్కి సినిమాకి బ్రిడ్జ్ కాబట్టి మిమ్మల్ని పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. దీనికి కొంచెం స్పేస్ ఇచ్చి మీ మనసుల్లోంచి రాయాలని చూపాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఫస్ట్ సూర్య, యు గాట్ బెస్ట్ డెబ్యూ. బెస్ట్ డెబ్యూ దొరికింది నీకు బికాజ్ యు హ్యావ్ ఎ బెస్ట్ డాడ్. ఇవాళ నేను ఇక్కడ రావడానికి కారణం ధని. సో బెస్ట్ డాడ్ అన్నప్పుడే నీకు అన్నీ, నీకు బెస్ట్ డైరెక్టర్ దొరికాడు, బెస్ట్ కంటెంట్ దొరికింది, బెస్ట్ సపోర్ట్ దొరికింది సూర్య. హర్ష గారు, హర్షవర్ధన్, హర్ష, కృష్ణుడు, అసలు ఎవ్రీబడి అండ్ బెస్ట్ కంటెంట్ మెయిన్. నేను ఫస్ట్ భరతనాట్యం అనగానే క్లాసికల్ సినిమా ఏమో స్పీచ్ ఎలా ప్రిపేర్ అవుతాం, సాగర్ సంగమం, శంకరాభరణం, ఈ సినిమాలు ఇంకేమొచ్చాయి క్లాసికల్లో అని ఇవన్నీ ఇన్ని చూస్తూ వచ్చా. వచ్చి దానికి సంబంధించి ఇతను ఏమన్నా క్లాసికల్ డ్యాన్సర్ ఏమో కూచిపూడి ట్రైనింగ్ ఇచ్చుంటాడు దాన్ని, తనని కూచిపూడి పంపించుంటాడు అని ఇన్ని అంత రాసుకొని ఆల్మోస్ట్ 2 పేజీ ప్రిపేర్ అయ్యి రాగానే ఫస్ట్ ట్రైలర్ లాంచ్ అనగా చింపేశా ఫస్ట్ పేజ్, లాస్ట్కి వచ్చేటప్పుడు చివరి పేజ్ కూడా చింపేశా. సో ఇచ్చే అప్పుడు అర్థమైంది క్రైమ్ కామెడీ ఇది. ఇది ఆల్వేస్ సక్సెస్ఫుల్ జోనర్. ఇది మీరు తీసుకుంటే ఆ స్వామిరారా కానీ, అక్కడ ఢిల్లీ బెల్లి కానీ, ఇది చాలా ఫిలిమ్స్ షేడ్స్ నాకు అనిపించాయి, అంటే హిట్ ఫిలిమ్స్. సో ఎంటర్టైన్మెంట్ జోనర్ ద్వారా తనను లాంచ్ చేసుకోవడం, అది కూడా బెస్ట్, తనకి ఒక సపోర్టింగ్ క్యాస్ట్ కానీ, టెక్నీషియన్స్ కానీ, మంచి మ్యూజిక్ డైరెక్టరు, ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టరు, వీళ్ళందరితో పాటు. జనరల్గా సినిమా రిలీజ్ దగ్గరికి వచ్చేటప్పటికి ప్రొడ్యూసర్లు టెన్షన్గా చూస్తాం, అటువంటిది పాయల్ గారు స్మైలింగ్
ఆవిడ ఎట్లా ఉన్నారు, మరి ఆవిడకి బ్లాక్ మనీ ఎక్కడి నుంచి వస్తుంది? సో అది అడగాలి, హితేష్ గారిని అడగాలి. సో ఆవిడ వచ్చినప్పటి నుంచి ఫోటోలు తీసుకోవడంలో బిజీగా ఉన్నారు అందరితోటి. ఇదేంటి అసలు, ఇది సినిమా ఉంది 5th నాడు, దీనికి ఎట్లా రికవరీ, దీనికి అసలు ఆవిడ టెన్షనే లేదు. మేబీ ఆ కంటెంట్ ఇచ్చిన బలం ఆవిడకి. సో పాయల్ గారు మీకు కూడా బెస్ట్ డెబ్యూ. సో మీరు దీంతో ఇంకా మీరు చాలా సినిమాలు తీయాలి, అలాగే మహేంద్ర కూడా ఇది ఒక మైల్ స్టోన్ ఫిల్మ్ అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే సినిమాని నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేయదు. నాకు తెలిసి నాకు మినిమం 20-25 ఇయర్స్ తెలుసు ధని. సినిమా ఇండస్ట్రీనే నమ్ముకొని ఉన్నాడు. ఇప్పుడు తన కొడుకు, తను ఒక గ్రేట్ ఆర్టిస్ట్, ఆర్టిస్ట్ అంటే పెయింటర్, ఇవన్నీ ధని. తన కొడుకు కూడా ఆర్టిస్టే అయ్యాడు. తను ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసి అమెరికా పంపించేసి డబ్బులు సంపాదించరని అక్కడికి, తను కూడా మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చాడు. ఇండస్ట్రీ అన్నది అంత గొప్పది. నేను సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు జనరల్గా కెమెరా బ్యాక్ సైడ్ ఉండేవాడు, లైట్ మెన్, ఈ నాగర్ ఆపరేటర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, బిహైండ్ ద కెమెరా పనిచేసేవాళ్ళు, వాళ్ళందరినీ అడుగుతూ ఉండేవాడిని. ఎవ్రీబడి ఇట్ వాంటెడ్ టు బికమ్ ఐదర్ యాక్టర్ ఆర్ డైరెక్టర్. ఆ ప్యాషన్తో వాళ్ళు వచ్చి సక్సెస్ అయినా అవ్వకపోయినా వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఏదో పని వాళ్ళకి దొరికిన పని చేస్తూ వాళ్ళకి నచ్చిన ప్రపంచంలో వాళ్ళు బతకడానికి ఇష్టపడతారు. బయటికి వెళ్తే వాళ్ళకి ఎక్కువ డబ్బులతోటి వాళ్ళకి జాబ్స్ రావచ్చు, ఆపర్చునిటీస్ రావచ్చు, కానీ వాళ్ళకి ఇష్టమైన ప్రపంచం ఇదే. అంత బ్యూటిఫుల్ ప్రపంచం ఇది. అంటే ఇది ఎంతోమందిని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. యూనో ద పవర్ ఆఫ్ సినిమా ఏంటి అన్నది 25 ఇయర్స్ నుంచి నేను ఎక్స్పీరియన్స్ చేస్తూ వచ్చాను. నేను బిగినింగ్ డేస్లో కోన వెంకట్ అంటే ఆడియన్స్కి తెలియని రోజుల్లో నేను థియేటర్ మధ్యలో కూర్చొని జేబులోంచి ఒక రిమోట్ లాగా తీసి ఇప్పుడు వీళ్ళు నవ్వుతారు అని రిపోర్ట్ అక్క మొత్తం థియేటర్ గొల్లు అన్నారు నవ్వేది. ఎస్ అంటే ఆ దృష్టిలో పెట్టుకు రాసేవాడిని నేను. అలాగే ఇక్కడ క్లాప్స్ కొడతారు, అది ఓ మహేష్ బాబు అవ్వచ్చు, ఎన్టీఆర్ అవ్వచ్చు. సో అంటే ద పవర్ ఆఫ్ సినిమా, సినిమాకున్న పవర్ అక్రాస్ ద గ్లోబ్. ప్రపంచంలో మారుమూలు ఉన్న వాళ్ళు కూడా మనం ఇక్కడ ఒక రూమ్లో ఓ 10x10 గదిలో కూర్చొని సూర్య రాసిన ఒక కథ వాణ్ణి కూడా కదిలిస్తుంది. దాట్స్ ద పవర్ ఆఫ్ సినిమా. అందుకని సినిమాని నమ్ముకున్న వాళ్ళకి టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్ కానీ వాళ్ళకి ఎప్పటికీ అన్యాయం జరగదు. అలాగే ధనికి అండ్ తన కొడుక్కి ఏంటి సినిమా ద్వారా పరిచయం అవుతున్న పాయల్ గారికి, అలాగే మీనాక్షి తనకి, అందరికీ ఈ సినిమా మీకు డెఫినెట్గా 100%కి 100% మీకు న్యాయం చేస్తుంది, చేయాలని మనస్ఫూర్తిగా ఎట్టి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.